అపర మేధావి అద్భుతమైనటువంటి కార్యనిర్వహణ దక్షుడు అలాంటి వాళ్ళు ఉంటే పరిపాలన బాగుంటుందని కేజ్రీవాల్ని ఎంచుకున్నారు మొన్న కూడా మళ్ళీ ఎంచుకున్నారు అది చెట్ట చివరిలో జరిగినటువంటి ఘర్షణల పుణ్యం అని చెప్పి కేజ్రీవాల్ మరొకసారి పవర్లోకి రాగలిగారు దాని వెనకాల ఆయన హస్తం ఉందా లేదా అనేటువంటిది లేటెస్ట్గా తేలుతుంది అయితే ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే కోవిడ్ లాంటి సందర్భంలో కదా అంత పరిపాలన అనుభవం కలిగినటువంటి నాయకుడు లేదంటే అడ్మినిస్ట్రేషన్ నుండి వచ్చినటువంటి నాయకుడు చూపెట్టాల్సింది దాకా మొహాలి క్లినిక్లో ఉన్నటువంటి సంఖ్యని బయటికి చెప్పిన సంఖ్యలో సగం కనబడలేదు అట్లాగే బెడ్లు ఎంత చెప్పారో అందులో సగం కనబడలేదు ఇప్పుడు కోర్టుకి ఆయన ఇచ్చినటువంటి దాంట్లో సగానికి సగం లేవంది టెస్టులు పరంగా చేయమంటేనేమో మా వల్ల కాదు ఈవెన్ ఢిల్లీ వాళ్ళకి తెప్పించేవరికి వైద్యం చేయని అని చెప్పిన సిచ్యుయేషన్ భారతదేశపు రాజధాని అది చివరికి ఆయన శాంతం చేతులు ఎత్తేసిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది ఓవరాల్గా టెస్టులు పెద్ద ఎత్తున చేపిస్తుంది నూట అరవై తొమ్మిది టెస్టింగ్ సెంటర్లు పెట్టి ఆరు లక్షల ర్యాపిడ్ యాంటీ కోవిడ్ టెస్టులు చేస్తున్నారు దక్షిణ కొరియా నుండి తెప్పించినటువంటి యాభై వేల టెస్టింగ్ కిట్ల ద్వారా ఈ పని జరుగుతోంది ఈ కేంద్రాల్లో ముప్పై నిమిషాల్లోనే ఫలితాలు తెలిసేటువంటి పరిస్థితి ఉంది ఢిల్లీ ఆసుపత్రిలో త్వరలోనే ఒక ఐదు వందల వెంటిలేటర్లు ఆరు వందల యాభై అంబులెన్సులు కూడా నడుపుతున్నారు గత మూడు రోజులుగానే పదహారు వేల ఆరు వందలకు పైగా టెస్టులు జరిగినాయి రోజుకి నాలుగున్నర వేలు టెస్టులు చేస్తున్నారు ఇప్పుడు ఈ పనంతా కిషన్ రెడ్డికి అప్ప చెప్పారు హోంశాఖ మొన్న అమిత్ షా అటు కేజ్రీవాల్తో లెఫ్టినెంట్ గవర్నర్తో కూర్చోవడం ఆ తర్వాత కేంద్రమే నేరుగా రంగంలోకి దిగి చేస్తుంటే ఆ పనులు చేసే బాధ్యత ఇక్కడ కిషన్ రెడ్డికి అప్ప చెప్పడంతో ఇప్పుడు ఆయన కేజ్రీవాల్ ఏమో మిగతా పరిపాలనా వ్యవహారాలు అయితే కోవిడ్ వ్యవహారంలో కేంద్రం తరఫున మొత్తం పనుల్ని కిషన్ రెడ్డి చూస్తున్నారు మన తెలుగువాడైనటువంటి కిషన్ రెడ్డి ఓవరాల్గా ఎప్పటికన్నా ఆ ఢిల్లీ దారిలోకి వస్తే బెటర్